ఆరాధనకు సహాయకరంగా 86వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. 86వ కీర్తన 12వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరిచెదను. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలం ముందు ఆరాధనకు చేరువచ్చిన మనం 86వ కీర్తన 12వ వచనాన్ని ఆరాధనకు సహాయకరంగా మనం చదువుకున్నాము. ఇక్కడ పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అని భక్తుడు ఇక్కడ రాసినట్లుగా చూస్తున్నాం. నా పూర్ణ హృదయముతో ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. అంతేకాదు కానీ నీ నామమును నిత్యము మహిమపరిచేదను. ఇక్కడ రెండు మాటల్ని ఆరాధనకు సహాయకరంగా మనం జ్ఞాపకం చేసుకున్నట ఎంతైనా మంచిది. ప్రభువుకి మహింకరం. ఎందుకు అంటే ఉదయకాలం ముందు ఆయన ఆరాధించడానికి చేరువచ్చిన మనము, ఆయన బిడ్డలమైన మనము, ఆయన విశ్వాసులను చెప్పుకుంటున్న మనము, ఉదయకాలం ముందు ఆరాధనకు వచ్చిన మనం ఏం చేయాలంటే మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరం ఉంది. మనం వచ్చింది కూడా అందుకే. ఆయన మన పట్ల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఈ ఉదయకాల సమయం ముందు ఆయన సన్నిధిలోకి చేరువచ్చాం. మనం ఒకప్పుడు పాపులమై ఉంటుండగా, ఒకప్పుడు అపవిత్రులమై ఉంటుండగా, ఒకప్పుడు దేవునికి దూరస్థలమై ఉంటుండగా, క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి సంఘంలో చేర్చబడిన మనము ఆయన మరణ పునరుద్ధాన దినమున, ఆదివారమున, ప్రభువు దినమున ఆయన సన్నిధికి చేరువచ్చిన మనం మొదటిగా ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తుతి వేరు, కృతజ్ఞతాస్తుతి వేరు. మనం ఈ ఉదయకాలం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి అంటే పూర్ణ హృదయంతో స్తుతులు చెల్లించాలి. ఎవరి హృదయంతో స్తుతించాలంటే ఎవరి హృదయాలు. ఇక్కడ భక్తులు చెప్తున్నారు నా పూర్ణ హృదయం. ఎవరికి వాళ్ళు నా పూర్ణ హృదయం? ఇక్కడ మూడు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు పూర్ణ హృదయముతో, హృదయము పూర్ణ హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే ఎవరి హృదయం అంటే అది నా పూర్ణ హృదయం, నా పూర్ణ హృదయం, నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కింద నీ నామమును నిత్యము మహిమపరిచేదను. ఎంతకాలము ఒక విశ్వాసి ప్రభువుని మహిమపరచాలంటే ఈ విశ్వాసి భూమి మీద ఉన్నంత వరకు, మనం బ్రతికినంత కాలం, ప్రభు వచ్చేంత వరకు, లేదంటే మనం ఈ లోకాన్ని విడిచేంత వరకు, నమ్ముకున్న ప్రతి విశ్వాసి, దేవుని బిడ్డని చెప్పుకుంటున్న ప్రతి విశ్వాసి అనుదినము, లేదంటే మరి ముఖ్యంగా ఆయన మరణ పునరుద్ధాన దినానికి చేరువచ్చిన మనము ఆయనను మహిమపరచాలి. అది కూడా ఎప్పుడు మరిచిపరచాలంటే నిత్యము, నిత్యము ఆయన మహిమపరచాలి. సరే, ఆరాధనకు చేరువచ్చిన మనము ఆయన ఎందుకు మన పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకు ఆయన నామాన్ని నిత్యము మనం మహిమపరచాలి అంటే కొన్ని లేఖన భాగములు మనం బైబిల్ గ్రంథంలోంచి చూసుకొని ఆరాధనలోకి ముందుకు సాగి వెళ్దాం. ఎందుకు నమ్ముకున్న ఒక విశ్వాసి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు, పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామాన్ని నిత్యము ఎందుకు మహిమపరచాలంటే అక్కడే 86వ కీర్తనలోనే 13వ వచనంలో ఎందుకు యేసు ప్రభు వారిని, రక్షకుడైన దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకు ఆయనను మహిమపరచాలంటే అక్కడే 13వ వచనంలోనే ఒక మాట ఉంది, ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. ఆయన మన పట్ల చూపిన కృపకి అది చాలా అధికమైనది. అందును బట్టి ప్రభువుకి పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందును బట్టి ఆయన నామాన్ని నిత్యము మహిమపరచాలి. ఏంట కృప అంటే, ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. నువ్వు చూపిన కృప అధికమైనది అంటే చాలా ఎక్కువైంది, చాలా హెచ్చయింది, చాలా ఉన్నతమైందని ఇక్కడ భక్తుడు ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే ఎలా ఆయన మన మీద కృప చూపించాడు అంటే, ఆయన కృప మన మీద ఎలా చూపించాడు అంటే అక్కడ కిందే 13వ వచనంలో, పాతాల అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఇది మొట్టమొదటి మాట. పాతాల అగాధము నుండి నీవు నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, నీవు నా ఎడల చూపిన కృప అధికమైనది. అందుకే నా పూర్ణ హృదయముతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నా పూర్ణ హృదయముతో నీ నామమును నిత్యము మహిమపరచేదను. నమ్ముకున్న ఒక విశ్వాసి
ఉదయకాలమందు ఆదివారం ఆరాధనకు చేరువచ్చి ఆయన మన పట్ల చూపించిన మహాకృపను జ్ఞాపకం చేసుకుంటూ పాతాళాగాధములోండి మన ప్రాణమును తప్పించిన యేసు ప్రభు వారిని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం ఉన్నాం. మనందరము జిగటగల దొంగ ఊబిలో చిక్కుకొని వారం. మన నడవడిక, మన జన్మం, మన జీవితం, మన క్రియలు, మన పనులు అన్నీ సాతాను సంబంధమైనవి, అంధకార సంబంధమైనవి, దేవునికి విరోధమైనవి. చాలా ఒక స్పష్టంగా ఒకటే మాటలు చెప్పాలంటే మనం ఎక్కడ ఉన్నాం, మనం అనుకుంటాం శారీరకంగా ఈ భూమి మీద ఉన్నాం, ఆర్థికంగా అన్ని విషయాల్లో చాలా ఉన్నతంగా ఉన్నాం, ఉన్నత స్థితిలో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఆత్మ విషయంలో మనము పాతాళపు అగాధములో ఉండి ప్రాణము నరకానికి పాత్రులుగా ఉంటుండగా ఆయన తప్పించాడు. ప్రమాదం నుంచి ఎలా తప్పిస్తే ఒక కృతజ్ఞత భావంతో మనం ఎదుటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తామో, ఇక్కడ కూడా తప్పించును అనే మాట ఉంది. తప్పించబడుట అంటే సడన్ గా ఒక ప్రమాదం నుంచి బయటకు ఎలా అయితే తప్పించబడిన తర్వాత మనము సహాయపడడానికి ఎలా ఉంటామో, మన ప్రాణం ఎక్కడుందంటే పాతాళ అగాధములో ఉండి అక్కడే ఉండి మనం గనక శారీరకంగా మనం చనిపోతే మన ఆత్మ నరకానికి వెళ్ళవలసి ఉంది. అందుకే పాతాళ అగాధములో ఉన్న మనల్ని ఉదయకాల మందు ఆరాధనకు చేరువచ్చిన మనందరం ఒకప్పుడు స్థితి ఏంటంటే మనం ఎక్కడున్నాము అంటే పాతాళ అగాధములో మన ప్రాణం ఉంది, అక్కడే ఉండి గనక మనము ఈ లోకయాత్రను ముగించి ఉంటే, అక్కడే ఉండి గనక మనం చనిపోతే నిత్య నరకాగ్నిలో పడవలసిన వారం, ఎప్పుడు ఆరని అగ్నిలో యుగయుగాలు కాలాల్సిన మనల్ని ఆయన చూపిన మహాకృప వలన మనము రక్షింపబడ్డాము. ఉదయకాల సమయమందు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నాం, రొట్టె ముందు ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర మధ్యలో మనందరం సమకూడి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చేరవచ్చాం. కాబట్టి ఎందుకు నమ్ముకున్న ఒక విశ్వాసి దేవునికి పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకు ఆయన నామాన్ని నిత్యము మహింపరచాలంటే పాతాళాగాధములో నుండి నా ప్రాణమును తప్పించిన ఆ మహాప్రేమను బట్టి, ఆ మహాకృపను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడ 36వ కీర్తన అగాధములోంచి తప్పించినందుకు మనం స్తుతించాలి. అంతేకాదు కానీ 36వ కీర్తనలో రెండవ మాటగా ఒకటి చూసుకుందాం, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనం చెల్లించాలి. 36వ కీర్తన 3వ వచనం, వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదములు. మనందరి నోరు ఒకప్పుడు పాపానికి కపటానికి ఆస్పాదములు. మన నోరు పాపం చేసింది, మన నోటి మాటలు పాపానికి సంబంధించినవి ఉన్నాయి, కపటానికి సంబంధించినగా ఉన్నాయి. ఇందాకడేమో పాతాళ అగాధములో ఉన్నామని చెప్తున్నారు, ఒకప్పుడు మనందరి పరిస్థితి అదే, పాతాళ అగాధములో ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడేమో మన నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయని వాడును లేరు. అంటే బుద్ధి లేని వారము మేలు చేసే వారంగా లేవు మనము. మన జీవితం అలా ఉంటుండగా ఆయన తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో కూడా మానవుని యొక్క స్థితిని చాలా స్పష్టంగా మనం చదువుకోగలం. యోబు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను. ఇందాకడ మనం మూడు మాటలు చూసుకున్నాం, ఎందుకు నమ్ముకున్న ఒక విశ్వాసి ఉదయకాలం మందు దేవునికి పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎందుకు ఆయన నామాన్ని మహింపరచాలంటే ఆయన మన పట్ల కృప చూపించాడు, మహాకృప చూపించాడు. ఎందుకు అంటే మనము పాతాళ అగాధములో ఉండి మన ప్రాణాన్ని తప్పించాడు. రెండోది మనం చూసుకున్నట్లయితే ఆయన మనల్ని మన నోటి మాటలు పాపానికి దాసులుగా ఉంటుండగా, పాపం చేసే మాటలు మనం మాట్లాడుతున్నాము. ఇక్కడ మనం చదువుకున్నట్లుగా పాతాళం అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు కదా 19వ వచనంలో మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను. పాపం మన నోటి మాటల చేత మనం పాపం చేస్తే పాతాళము మనల్ని పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 3 మాటలు మనం చూసుకున్నాం, ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మనం 3 మాటలు చూసుకున్నాం.
ఒకటి పాతాల అగాధము నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు అని మనం చూస్తున్నాం. రెండోది నా నోటి మాటలు పాపం చేసినాయి అన్నాము. మూడోది పాపం చేసిన వారిని పాతాళం పట్టుకొని ఉంది. ఇంకొక మాటను కూడా చూద్దాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఇందాక మనం చదువుకున్నాం, ఆయన మహాకృప అధికమైనది అని మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదరా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప ఇందాకడే మనం చదువుకున్నాం, ఆయన కృప మహా అధికమైనది. ఆయన కృప వలన పాతాళ అగాధంలో ఉన్న మన ప్రాణాన్ని తప్పించాడు. మన నోటి మాటలు పాపముతో నిండి ఉన్నాయి, పాపం చేసిన వారిని పాతాళం పట్టుకొని ఉంటుండగా ఆయన చూపిన కృప ఎలాంటిదంటే, ఆయన ధనవంతుడయ్యి ఉండి, ఆయన ఉండేది పరలోకం, ఆయన రాజవీధుల్లో ఉండేవాళ్ళు, ఆయన సింహాసనము బంగారం, ఆయన పాదాలు బంగారం, ఆయన దగ్గర ఉన్న దేవదూతలు, అక్కడ ఉన్న సకల వస్తువులు ఎంతో విలువైనది. లెక్కింపజాలనంత ఖరీదైన ఆ పట్టణంలో ఆయన ధనవంతుడు కదా. నడిచే రోడ్డు కూడా బంగారు, రాజవీధుల్లో ఉండే ఆయన ధనవంతుడై ఉండి మనల్ని కూడా ఆ ధనవంతమైన ఆ పరలోక పట్టణంలో ఉంచడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఇది ఆయన మన పట్ల చూపిన కృప. ఎంతగా దరిద్రుడయ్యాడంటే, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదలిగిన వాడు, స్వరూపు లేకుండా, కురిపి లేకుండా, చూడనొల్లని వాడుగా అయ్యాడు. 10,000 మందిలో గుర్తింపగలిగిన ఆయన, ఆయన నేత్రాలు, ఆయన వస్త్రాలు, ఆయన వెంట్రుకలు, ఎన్ని మనం ప్రకటన గ్రంథంలో ఆయన యొక్క శక్తిని మనం చూసినట్లయితే, ఎంత ధనవంతుడు, ఎంత శక్తివంతుడైన ఆయన కలువరి శిలువలో ఎవరు చూడనొల్లని వాడుగా, కొడాలతో ఆయనను కొట్టినప్పుడు ఆయన శరీరము చీల్చబడి రక్తము కార్చి శరీరం అంతా ముద్ద అయిపోయింది, ముఖం మీద ఉమ్మి వేసి అవమానించారు, చెంప వెంట్రుకలు పీకి ఆయనను బాధపరిచారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను బాధించారు, వస్త్రహీనులుగా చేశారు, శిలువను మోసుకెళ్లే విధంగా బరువైన శిలువను ఆయన మీద వేశారు. కలువరి శిలువలో చేతుల్లో కాళ్ళల్లో మేకులతో ఆ శిలువకి బంధించబడి ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడినట్లుగా మనం చూస్తున్నాం. పక్కన బల్లెపోటు పొడిచినప్పుడు చివరి రక్త బొట్టు వరకు ఆయన మన కోసం కాచి తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచిన ఆ కృప, ఆ ప్రేమ ఎవరు వర్ణించగలం? ఇంత కార్యం చేసిన ఆయన ఎందుకు చేశాడంటే, నీ నా పాపములు తుడిచివేయడానికి, లేదంటే నీ ప్రాణము నా ప్రాణము పాతాల అగాధములో ఉంటే అక్కడి నుంచి తప్పించడానికి, నీ నోరు నా నోరు చేసిన పాపపు మాటలకు కావలసిన ఆ పరిహారం చేయడానికి, అంతేకాదు పాతాళము పాపం చేసిన మనల్ని పట్టుకుంటుంటే మనలందరినీ తప్పించడానికి, మనలందరినీ విమోచించటానికి, మనలందరినీ రక్షించటానికి, తిరిగి పరలోకములో మనల్ని వాస్తవులుగా చేయటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, మనల్ని ధనవంతులుగా చేయటానికి, ధనవంతుడైన ఆయన దరిద్రుడై కలువరి శిలువలో మన కోసం తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడు. ఇది ఆయన కృప. అందుకే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు పూర్ణ హృదయంతో ఆయనను స్తుతించాలి. అంతేకాదు కానీ ఆయన్ని నిత్యము మనం మహింపరిచే, ఇన్ని గొప్ప మేలు అండి, చిన్న మేలు చేస్తేనే మనము ఎదుటి వాళ్ళకి కృతజ్ఞత చెప్తాం. అలాంటిది పాతాళ అగాధములో ఉన్న మన ప్రాణాన్ని, నోటి మాటలతో పాపంతో నిండి ఉన్న మనల్ని, పాతాళం పాపం చేసిన వాడిని పట్టుకునే స్థితిలో ఉన్న మనల్ని, ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైన ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం ముందు మనం ఆయనను ఆరాధిస్తాం. కృతజ్ఞతాస్తుతులు మన పూర్ణ హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను గణపరిచి ఆయనను మహింపరుద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడినాం. యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాణ్ణిగా ఆయనను చూతుము కదా. మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన కృప ఎలాంటిది అంటే, ప్రతి మనుష్యుని కొరకు, ఒక్కల కొరకమే కాదు, ఒక ప్రాంతం కోసమే కాదు, ఒక వర్గానికి కోసమే కాదు, కానీ ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణం అనుభవించాడు. అంతేకాదు కానీ దూతల కంటే ఆయన తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకొని యేసు ప్రభు సిలువ వేయబడి మరణాన్ని జయించి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు తెలుసా, మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన ఆ యేసు ప్రభు వారికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని కృపా మహదైశ్వరం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది కాబట్టి ఆయనకి మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఆయన కృపా మహదైశ్వరం బట్టి ఆ ప్రియుని యందు దేవుని రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ విమోచనము కలిగి ఉన్నందున మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. అనేక కారణాల రీత్యా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. 49వ కీర్తనలో కూడా మనం ఒక చక్కని మాటను మనము ఆరాధనకు సహాయకరంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 49వ కీర్తన 15వ వచనం దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాల బలములో నుండి మన ప్రాణాన్ని విమోచించిన యేసు ప్రభువుని, అగాధములో నుంచి మన ప్రాణాన్ని తప్పించిన యేసు ప్రభువుని, పాపం చేసిన పాపాన్ని పట్టుకుంటున్న పాతాలము నుంచి మనల్ని విడిపించిన యేసు ప్రభువుని, దరిద్రుడైన మనల్ని ధనవంతులుగా చేయటానికి దరిద్రుడైన యేసుక్రీస్తుని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ఏ విధంగా ఆయన్ని స్తుతించాలి అంటే 111వ కీర్తనలో మనము ఇన్ని గొప్ప మేలులు పొందిన మనము ఆయన్ని ఏం చేయాలి అంటే 111వ కీర్తన 1వచనంలో యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఇన్ని గొప్ప మేలులు పొందిన మనం ఏం చేయాలంటే యెహోవాను స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలి? యథార్థవంతుల సభలో ఆయన్ని స్తుతించాలి. ఎలా స్తుతించాలి? పూర్ణ హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఉదయకాలం చేరు వచ్చిన మనము పూర్ణ హృదయముతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే పాతాల అగాధములో నుండి మన ప్రాణాన్ని తప్పించాడు. మన నోటి మాటల వలన పాపం చేసిన వారంగా ఉన్నాం. దాని వలన పాపం చేసిన వారిని పాతాలము పట్టుకుంటూ ఉంటుండగా ఆయన మన పట్ల చూపిన కృప, ధనవంతుడైన ఆయన దరిద్రుడైన మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన తన ప్రాణాన్ని మన కోసం అప్పించాడు. అంతేకాదు కానీ ఆయన దూతల కంటే కొద్దిగా తక్కువ వాడిగా చేయబడి ఆయన సిలువ మరణం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్ని గొప్ప మేలులు మనం పొందిన మనము యెహోవాను స్తుతించాలి. యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో యెహోవాకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ఆరాధనలో ఆయన మహింపరచవలసిన వారంగా ఉన్నాం. కొరింథీయులకు రాసిన 1:11-28 మనం చూసినట్లయితే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై మీరు దేవుణ్ణి చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్రన రక్తం వలన అయిన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ఉదయకాలం ముందు ఆరాధనకు చేరువచ్చిన మనము ఆయనకు పూర్ణ హృదయంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన పట్ల చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన బలలో మనం పాలు పొంది ఆయన మహిమపరిచి ఆయన పూజించి ఆరాధించి ఘనపరుద్దాం.